సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు ధర్న చేపట్టారు. పెరిగిన నిత్యావసర ధరల ప్రకారం వారి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. పచ్చ నిర్మలన మాట్లాడుతున్నా. మాది హై స్కూలు. అయితే కరోనా అవతల నుండి మాకు జీతాలు రాలేదు, డబ్బులు కూడా వచ్చినాయి అన్నారు, కానీ కొన్నే వచ్చినాయి. ఎంత వరకు వచ్చినాయి అంటే 5, 6, 7 పంపించింది, 8 పంపించింది, 9, 10 మళ్ళీ అట్లనే వాయిదేస్తుండు. ఎట్లా మరి ఇట్లా ఎట్లా అని ఎవరిని అడిగినా కూడా మేమేం చేస్తామమ్మా పై అక్కర్నాడు గారే అని అంటుండు. మరి పై అధికారి ఎవరు మాకు తెలియదు సార్, ఎవరిని అడుగమంటావు? ఇక మా కష్టాలు అయితే మాకు మస్తు కష్టాలు ఉన్నాయి. ఒక కిలో నూనె 200, వారానికి 3 సార్లు కోడిగుడ్లు పెట్టుకుంటాను. వాళ్ళు ఇచ్చేది 4 రూపాయలు. ఆ కోడిగుడ్లు ఈ షాప్లో 5 రూపాయలు, ఉత్తర అయితే 6 రూపాయలు. మా దగ్గర డబ్బులు లేవు కదా, 6 రూపాయలు పెట్టి కోడిగుడ్లు తెస్తాను. 5 రూపాయలు 1000 రూపాయలు అన్నారు సార్. ఫస్ట్ క్లాస్ సంత ఖాతాలు తీసుకోవాలి అన్నారు. సంత ఖాతాలు తీసుకున్నాం. ఒక 2-3 నెలలు వేసినరో, ఏడాది వేసినరో ఖాతం, ఇప్పుడు వస్తలేవు. పిల్లల పైసలు, మా జీతాల పైసలు అందులోనే వేస్తుండ్రు. ఏ లెక్క మాకేం తెలియదు సార్, మాకు చదువు రాదు, ఏం రాదు. మేము మధ్యాహ్నం భోజనం చేసుకోవడం, చాలా పేదోళ్ళం సార్. మేము జీతాలు, మాకు జీతాలు పెరగాలి. ఈ వచ్చే పైసలు ఫస్ట్ నుండి 5 తారీఖు వరకు మాకు డబ్బులు ఇవ్వాలి సార్. మేము చేసుకుంటే బతికే వాళ్ళం. ఆ కేసీఆర్ ఎక్కడున్నాడో దయచేసి మమ్మల్ని అక్కల చెల్లెళ్ళ బిడ్డలని ఆలోచించి మా డబ్బులు మాకు వెయ్యాలి. ఎందరికో ఏమో సాయం చేస్తుండు, కానీ మధ్యాహ్న భోజనం పోలనైతే ఆదరించలేడు. మేము అసలు యాదికే వస్తలేమా సార్.